ప్రసిద్ధ స్వాగతం. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జనకంపేట ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో వివరాలు వచ్చేసాము. జనకంపేట నిజామాబాద్ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి నిజామాబాద్ పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో కనబడేటువంటి అద్భుతమైనటువంటి నరసింహక్షేత్రం ఈ జనకంపేట లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయం. ఈ దివ్యక్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం అదే ఉగ్రరూపాన్ని కొనసాగిస్తూ ఈ ఉగ్రనరసింహస్వామి అనేక ప్రాంతాల లోపల అటవీ ప్రాంతాల లోపల సంచరించారని, ఈ ప్రాంతం అత్యంత ఎత్తైనటువంటి కొండ ప్రాంతానికి స్వామివారికి వచ్చి ఇక్కడే స్వాంతన పొంది ఇక్కడ స్వామివారు ఉగ్రరూపాన్ని వదిలివేసి లక్ష్మీనరసింహస్వామిగా మారారు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం వల్ల మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆలయం లోపలి భాగానికి మనం ప్రవేశించాము. ఇక్కడ ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే ఏనుగు యొక్క తొండాలతో ఆడుకుంటున్నటువంటి సింహముల యొక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని విశేషంగా ఆకర్షించడం జరుగుతుంది. మనం ఆలయం యొక్క ధ్వజస్తంభం ఏదైతే ఉందో ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తున్నామో ఇక్కడ కూడా ఇవే శిల్పాలు మనకు కనబడతాయి. ఏనుగు యొక్క తొండాన్ని తీసుకొని ఆడుకుంటున్నటువంటి సింహం యొక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ బొమ్మలు మనకు కనబడము అనేటువంటిది జరిగింది. ఇది స్వామివారి యొక్క ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అనేటువంటి అద్భుతమైనటువంటి నరసింహ శ్లోకం ఇక్కడ మనకు కనబడుతున్నది. ఇది దాటుకొని మనం లోపలికి వెళ్ళగానే గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు మనకి ఇక్కడ దర్శనం జరుగుతుంది. ఇది గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క నిజరూప దర్శనం. ఇక్కడ స్వామివారికి ఆరతిస్తున్నారు. ఒకసారి చూడండి, స్వామివారి ఆలయం లోపల కనబడుతున్నారు. స్వామివారి యొక్క ఆలయం లోపల హారతి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారి యొక్క నాభి లోపల ఒక శాలిగ్రామం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే స్వామివారి స్వయంగా సెలవిచ్చారట, తాను తులసీదేవి యొక్క శాపవశాత్తన గండకీ నది లోపల శాలిగ్రామ రూపంలో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అనగానే ఆ శాలిగ్రామాన్ని తీసుకొచ్చి స్వామివారి యొక్క నాభిభాగం లోపల ప్రతిష్ఠించడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణం లోపల ప్రదక్షిణ చేసే సమయం లోపల అనేకమైనటువంటి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఒక్కొక్క విగ్రహాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ కనబడుతున్నాయి అనేకమైనటువంటి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కనబడుతున్నాయి. ఇది వచ్చేసరికి స్వామివారి ఆలయం లోపల సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వారి కోసం చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఆలయం లోపల ఎక్కడెక్కడి నుంచో వచ్చి వివాహాది కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుతుంది. వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడే నవదంపతులు కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి వారి యొక్క మాటల వల్ల మనకు తెలుస్తుంది. ఈ ఆలయంలో ప్రదక్షిణ చేసే సమయం లోపల ఇక్కడ మనకు అష్టలక్ష్ముల యొక్క విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇదంతా కూడా చూడడానికి చాలా అత్యద్భుతంగా మనకు కనబడడము అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క లక్ష్మీదేవి యొక్క విగ్రహము, ఆ విగ్రహం ఆ లక్ష్మీమాత యొక్క రూపం ఏంటి అనే దానిపైన పేరుతో సహా ఒక్కొక్క అష్టలక్ష్ములు చూసుకుంటూ వచ్చాము. ఇక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేటువంటి ప్రదేశం లోపల ఉన్నటువంటి ఈ శంకు చక్రాలు మధ్యలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం కూడా మనల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు వెనక వైపున కనబడుతున్న విధంగా అష్టముఖి కోనేరు ఏదైతే ఉందో ఈ కోనేరు ఈ ఆలయం యొక్క ప్రధానమైనటువంటి ఆకర్షణ. ఎక్కడా లేని విధంగా, దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ అష్టముఖాలతో ఉన్నటువంటి కోనేరు కనబడుతుంది. అట్లానే ఈ ఆలయం నుంచి బయటకు వచ్చి మనం అష్టముఖ కోనేరుకి వెళ్ళే సమయం లోపల పెద్దనైనటువంటి మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టు ఆనుకొని కనబడేటువంటి మరొక పురాతనమైనటువంటి శివాలయం ఏదైతే ఉందో ఈ శివాలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఒకసారి శివాలయం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుని వద్దాం. ఒకసారి చూడండి ఎంత పురాతనమైనటువంటి ఆలయం మనకు తెలుస్తుంది. బయటనే మనకిక్కడ శివలింగము, నందీశ్వరుడు కనబడతారు. ఆలయం పైభాగంలో కూడా శివలింగం కనబడము అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. గర్భాలయంలో ఉన్నటువంటి ఆ పరమశివుని యొక్క శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది కల్పించడం జరిగింది. చూడండి ఆ విగ్రహాన్ని చూస్తూనే, ఆ శివలింగాన్ని చూస్తూనే మనకు తెలుస్తుంది అత్యంత పురాతనమైనటువంటి శివలింగం ఇది.
అత్యంత మహిమాన్వితమైనటువంటి శివలింగంగా కూడా చెప్తారు. ఈ జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. బయట ఉన్నటువంటి ఈ మహావృక్షం ఆ యొక్క శివుని యొక్క జటాజూటంలాగా మొత్తం జుట్టు విరబెసుకొని అక్కడ నిల్చుందా అన్న విధంగా మనకు అత్యద్భుతంగా ఈ ఆలయం బయట ఉన్నటువంటి మరిచ్చటి కనబడుతుంది. రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుని యొక్క శివలింగం కూడా అత్యద్భుతమని చెప్పి మనం చెప్పక తప్పదు. ఇది ఆలయం. ఈ ఆలయం బయట ఉన్నటువంటి ధ్వజస్తంభం, వీటన్నిటినీ చూస్తూ మరలా మనం అష్టముఖి కోనేరు ఏదైతే ఉందో ఈ అష్టముఖి కోనేరుకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఒకసారి ఈ ఆలయం పైభాగంలో ఉన్నటువంటి శివలింగము ఇవన్నిటినీ మనం ఒకసారి మరలా చూసి అష్టముఖి కోనేరు వైపుకి వెళదాము. ముందుగా బయట ఉన్నటువంటి ఈ యొక్క నందీశ్వరుని యొక్క విగ్రహాన్ని చూద్దాం. చూడండి ఎట్లా ఉందో, అటు ఇటు శృంగి భృంగి. అదేవిధంగా ఇక్కడ నందీశ్వరుడు యొక్క విగ్రహం కనబడుతుంది. ఇక్కడి నుంచి మరలా ఆలయం పైకి పోవడానికి మార్గం ఉంది. కింద వైపున మనం వెళ్తున్నాము. కింద వైపు వెళ్ళినట్లయితే కనుక మనకు అష్టముఖ కోనేరు ఏదైతే ఉందో ఈ కోనేరు కనబడము అనేటువంటిది జరుగుతుంది. చూడండి ఆ మరిచెడు, చూడండి ఎంత పెద్దగా కనబడుతుందో. ఇక మనం ఒకసారి అష్టముఖ కోనేరు ఏదైతే ఉందో ఆ కోనేరు దగ్గరికి వెళ్దాము. ఈ అష్టముఖాలతో ఉన్నటువంటి కోనేరు ఏదైతే ఉందో దక్షిణ భారతదేశంలోనే మరి ఏ చోట కూడా ఇటువంటి కోనేరు లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ అష్టముఖాలు వచ్చేసరికి అష్టదిక్పాలకులకి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ అష్టదిక్పాలకులు ఇప్పుడు మొత్తం దిగడానికి వీలు లేకుండా చుట్టూరా కూడా దీనికి కంచెలాగా ఏర్పాటు చేసేసారు. మొత్తం అంతా కూడా గ్రిల్స్లా ఏర్పాటు చేశారు. కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం వల్ల ఈ విధంగా చేశారని ఇంతకు పూర్వం అయితే వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఈ అష్టముఖ కోనేరు లోపల స్నానాది కార్యక్రమాలు చేసి వెళ్ళి ఆ స్వామివారికి 8 ప్రదక్షిణాలు చేసినట్లయితే కనుక మన జీవితంలో ఉన్నటువంటి అష్ట కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి అనేటువంటి పూర్తి నమ్మకంతో ఇక్కడికి వచ్చేవారు అని చెప్పి పూజారుల యొక్క మాటల వల్ల మనకు తెలిసింది. కానీ కొన్ని అవాంఛనీయ కాండలు జరగడం వల్ల ఈ అష్టముఖ కోనేరుకి చుట్టూరా కూడా ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేసి తాళాలు వేయడం జరిగింది. లోపల ఎవరు కూడా దిగడానికి వీలు లేకుండా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అష్టముఖాలతో ఉన్నటువంటి ఈ కోనేరు అష్టదిక్పాలకులకు సంకేతం అని చెప్పి చెప్తారు. ఇక్కడ శనీశ్వరుడికి పూజలు బాగా చేయడం జరుగుతుంది. శనీశ్వరుడు ఇక్కడ వరమిచ్చాడట. ఈ అష్టముఖ కోనేరులో కనుక దిగి ఆ నరసింహస్వామికి గనక అభిషేకాది కార్యక్రమాలు చేసినట్లయితే మిమ్మల్ని కరుణిస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందట. అందుకని శనివారము అష్టమి వచ్చిన రోజు, శనివారము అమావాస్య వచ్చిన రోజున ఇక్కడ విశేషంగా భక్తులు వచ్చి పూజాది కార్యక్రమాలను, శనిదేవతలకు పూజలను నిర్వహించడము అనేటువంటిది మనం చూడవచ్చు. ఇది నిజంగా అద్భుతమైనటువంటి కోనేరు. ఇలాంటి కోనేరు మరెక్కడ దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బోర్డుల వల్ల మనకు తెలుస్తుంది. దూరంగా స్వామివారి ఆలయం యొక్క శిఖరం మనకు అత్యద్భుతంగా కనబడుతుంది. చూడండి అచ్చంగా మనకు తిరుమల తిరుపతిలో ఉన్న విధంగా అత్యద్భుతమైనటువంటి బంగారు కలశంతో ఉన్నటువంటి ఒకవైపున పరమశివుని యొక్క ఆలయం పైన ఉన్నటువంటి గోపురము, అదేవిధంగా రైట్ సైడ్ లోపల మనకు స్వామివారి అంటే లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం పైన ఉన్నటువంటి గోపురము రెండు కూడా, శిఖరము రెండు కూడా కనబడడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మర్రి చెట్లను చూస్తేనే మనకు తెలుస్తుంది ఇవి ఎంత పురాతనమైనటువంటి ప్రదేశమో మనకు చెప్పవచ్చు. ఇక ఈ స్వామివారి ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి స్వామివారి యొక్క ఇందా ముందుగా చెప్పిన విధంగా నాభీభాగం లోపల శాలిగ్రామం ఏదైతే ఉందో ఈ శాలిగ్రామానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగిందట. అందుకని చెప్పి స్వయంగా స్వామివారి చేత చెప్పబడినటువంటి శాలిగ్రామాన్ని తీసుకొచ్చి స్వామివారి యొక్క నాభి లోపల ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలను చేయడం వల్ల ఇది అత్యంత పవిత్రమైన శక్తివంతమైనటువంటి క్షేత్రము అని చెప్పి భక్తులు నమ్మటం జరుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి కిష్టంపేట అనేటువంటి పేరుండేదంట. జానకీబాయి అనేటువంటి ఆమెకు నిజాం సర్కార్ లోపల ఈ ప్రాంతం మొత్తాన్ని ఇనాముగా ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని చూసి ఆమె ఈ ఆలయాన్ని ఏ విధంగానైనా అభివృద్ధి చెందించాలి అని చెప్పి ఆమె ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా జనాలు వచ్చి నివసించడం ప్రారంభించడం వల్ల ఆమె పేరు మీదే ఈ ప్రాంతానికి జానకంపేట అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడ శివాలయం దగ్గర ఒక మహావృక్షం చూసాము. ఇక్కడ చూడండి మొత్తం పరమశివుడు జటాజుటాలు
పరుచుకొని నిల్చున్నాడా అన్న చిందన అద్భుతమైనటువంటి మర్రి చెట్టు మరొకటి ఇక్కడ మనకు కనబడుతుంది. వచ్చే భక్తులు ఇక్కడ వంటావార్పు కార్యక్రమాలను చేసుకొని స్వామివారిని దర్శించుకోవడము అనేటువంటిది జరుగుతుంది. నిజంగా అత్యద్భుతమైనటువంటి ఈ నరసింహ క్షేత్రము. ఆ ఉగ్ర నరసింహుడు కాస్త లక్ష్మీ నరసింహుడుగా మారి భక్త సులభుడుగా భక్తులకు ప్రసన్నమిస్తున్నటువంటి జానకంపేట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని తప్పకుండా ఒకసారి దర్శించి తీరవలసినది. థ్యాంక్ యూ.